ఈ నెల 18వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాలా భారీ ఎత్తున ఇప్పుడు కూడా జరగనటువంటి మహా ఉత్సవం బసవేశ్వరుని ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలలో మండలి రాజశేఖర్ గారు అధ్యక్షత వహిస్తారు. వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి సాయంత్రం 7 గంటలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి లింగాయత బంధువులందరూ రావాలని లింగాయత సమన్వయ సమితి తరఫున మేము పిలిపిస్తున్నాము. మరి అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బసవదల్ రాష్ట్రీయ బసవదల్ మరి ఇతర సంఘాలు కూడా దీనికి పూర్తి మద్దతు పలికి వారు కూడా ఈ ప్రెస్ మీట్లో రావడం జరిగింది. మేమందరినీ ఒకటే కోరుతున్నాం, మహనీయుడు బసవేశ్వరుడు ఒక మానవులను మనిషి ఏ విధంగా ఉండాలనే ఒక మార్గాన్ని చూపినటువంటి బసవేశ్వరుడు, కాయకమే కైలాసం దేహమే దేవాలయం అని ఒక మూల మంత్రాన్ని ఇచ్చినటువంటి బసవేశ్వరుడు, వారి అడుగుజాడలు నడుస్తూ మరి ఇక్కడ వారందరికీ తెలియాలి. బసవేశ్వరుడు బసవేశ్వరుని యొక్క కీర్తి ప్రతి మనిషికి తెలియాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలా భారీ ఎత్తున అంటే దాదాపుగా 10 నుంచి 15 వేల మంది ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పాల్గొంటున్నారు. చాలా మంది మంత్రులు కూడా అందులో పాల్గొంటారు. మేము సాయంత్రం ఎందుకు పెట్టినామంటే బసవేశ్వర జయంతి అధికారికంగా కూడా రవీంద్ర భారతిలో జరుగుతుంది, అక్కడ కూడా చాలామంది వెళ్తారు, అందరినీ అక్కడ కూడా వెళ్ళాలని మేము కోరుతున్నాం. మరి అక్కడ అయిపోయిన తర్వాత జిల్లాలలో కూడా మార్నింగ్ 10-11లో 11 గంటలకు అవుతుంది బసవ జయంతి, అది మొత్తం ముగించుకొని ప్రతి జిల్లా నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి చాలా భారీ ఎత్తున దాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మొన్న ఔరంగాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో పూజ్య ప్రథమ మహిళా జగద్గురు మాతే మహాదేవీజీ గారు ఒక పిలుపు ఇచ్చారు. లింగాయతులందరూ వారి యొక్క ధర్మధ్వజాన్ని వారి ఇంటిపై పెట్టి ప్రతి ఇంట్లో బసవేశ్వరుని పూజ చేయాలి, బసవేశ్వరుని స్మరించుకోవాలి బసవ జయంతి రోజు. ఆ పిలుపును కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి లింగాయత బంధువులందరికీ మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ, ఎందుకంటే బసవేశ్వరుడు పుట్టిన రోజు అంటే మనకు చాలా పండుగ, అది అన్నిటికంటే గర్వపడే రోజు. ఎందుకంటే మహామానవ మూర్తి ఈ భూమి మీద ఆ రోజు వచ్చి మానవులకు మానవులు ఎలా ఉండాలని చెప్పినటువంటి రోజు కాబట్టి ఈ బసవ జయంతిని అందరూ దిగ్విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మా రాజశేఖర్ గారు మాట్లాడారు. అందరి శరణ బంధువులకు శరణు శరణార్థులు. బసవేశ్వర జయంతి సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ 18 7 గంటలకు కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందరూ హైదరాబాద్లో తెలంగాణ జిల్లా నుంచి అందరూ బస సిద్ధాంతం నమ్మే ప్రతి బసవేశ్వరుని నమ్మే సిద్ధాంతం ప్రతి ప్రతి వ్యక్తి గొప్ప మానవతాది బసవేశ్వరుడు తప్పకుండా అందరి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి అందరి చేతులు చూడించి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ క్షమించు. మా రాష్ట్రీయ బసవదళ అధ్యక్షులు ధనరాజ్ జిల్లా మహాన్ క్రాంతి గురు బశిష్ఠ జీ మండప నామ కి సంస్థ బసవ కళ్యాణ స్థాపన కరకే దేశ భర కే అలగ అలగ జాతీయ పంత మత కే 770 శబ్ద లేకర్ నిఘా ధర్మ కి స్థాపన కి యే ధర్మ స్వతంత్ర और परिपूर्ण धर्म है. इस लिंगायत समाज में 100 से भी अधिक उपजाति है. यह एक जाति अतीत और प्रगतिशील धर्म है. 850 वर्ष से पहले गुरु बसवेश्वर के प्रभाव से कश्मीर से लेकर कन्याकुमारी तक देश के कोने कोने से शरण लोग अनुभव मंडप में समावेश हुए थे. एक विदेशी तत्वज्ञान ने कहा कि अनुभव मंडप इज द फर्स्ट पार्लियामेंट ऑफ द वर्ल्ड. इस अनुभव मंडप में 770 शब्दों में विचार विमर्श करके वचन साहित्य का निर्माण किया. वचन साहित्य ये कन्नड़ साहित्य का एक बड़ा देन है. वचन साहित्य के अनुसार
मानव मानव में भेद नहीं करना है और मानव सब एक है।